ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాంసము విక్రయించే బడుగు జీవుల మీద దెబ్బ కొట్టి ఈరోజు ప్రభుత్వమే ఈ మాంసాన్ని రేపు చికెన్ని కోడిగుడ్డుల్ని పేద ప్రజ రక్తం తాగుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడు కొత్తగా సినిమా టికెట్లు మేమే అమ్ముతాం, మాంస విక్రయాలు మేమే చేస్తాం, రాబోయే కాలంలో కోళ్ల పరిశ్రమ కూడా మేమే హ్యాండ్ఓవర్ చేసుకొని కోళ్ళు కోడిగుడ్లు కూడా మేమే అమ్ముతామని చెప్పనేసి ఈ ప్రభుత్వము ప్రణాళికలు రచిస్తా ఉన్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. ప్రభుత్వం దానికి చెప్తున్న సాక్ ఏంది, ఇప్పుడు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఎంతోమంది మైనార్టీ కుటుంబాలు దాని మీద జీవన వృత్తిగా బతుకుతూ కొన్ని మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళు అదే వృత్తిలో కొనసాగుతూ కుటుంబాలు పోషించుకుంటా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వమే మాంసం అమ్మాలని చెప్పనేసి ఈ పరిక్రమాలను పాలసీని ఒకటి తీసుకొస్తూ దానికి మళ్ళీ ఏం కలరించుకుంటున్నారు, మేము ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని మేము ఈ పథకాన్ని తీసుకొచ్చాము, ఈ పథకం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మేము క్రియేట్ చేస్తామని చెప్తే ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఉన్న జీవనాధారాన్ని ఉన్న జీవనభృతిని సర్వనాశనం చేస్తూ నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందిస్తారంట. అంటే మరి ఇన్ని రోజులు ఇన్ని తరాలుగా మాంసం విక్రయిస్తున్న కుటుంబాలని కత్తి మాంసాన్ని ప్రజలకు అందించారా? కత్తి మాంసాన్ని ప్రజలకు అందిస్తాం అంటే ప్రభుత్వ ఆధీనంలోని హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ మున్సిపాలిటీ పాలకవర్గం కానీ మున్సిపాలిటీలో డ్రగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా ఏవి గుడ్డుకురానికి ఉన్న పళ్ళు దొప్పుతూ ఉన్నారని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మాంస విక్రయాలు చేసుకునే ప్రజలందరూ కూడా పాపం నోరు లేని వాళ్ళు, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకుని వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళు పోషించుకుంటుంది. ఈ తరుణంలో ఈ నిర్ణయం శరాఘాతకంగా వాళ్ళకు మారింది కాబట్టి వాళ్ళందరి గుర్తుకగా జనసేన పార్టీ రోడ్డులోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తుందని చెప్పనేసి మేము తెలియజేసుకుంటూ ఈరోజే దక్కిపేటలోని మటన్ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నప్పటికీ ఒక యూనిట్ వచ్చి 10 లక్షల కాస్ట్ అట్లా ప్రజలు చేసుకునే వ్యాపారాల్లో కూడా మన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇసుక వ్యాపారం చేస్తున్నారు, ఆల్రెడీ మంది వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా సినిమా టికెట్ల వ్యాపారం చేయాలని అదొకటి మళ్ళీ ఇదొకటి ఇట్లా వ్యాపారం ప్రజలు చేసుకునే వ్యాపారాలు అంతా ప్రభుత్వం చేయదానికోసం కాదు, ప్రభుత్వంని ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం. ఇంతమంది మిమ్మల్ని గెలిపించినారంటే మీరు విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించాలా, ఇండస్ట్రీస్ రప్పించాలా, కంపెనీలు రప్పించాలా, తద్వారా ఉద్యోగాలు రావాలా, మన ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పెరగలదని ఇట్లా ప్రజలు చేసుకునే వ్యాపారాలు అన్నిటికీ మీరు కార్పొరేషన్ పెట్టేసి ఆ కార్పొరేషన్ ఎత్తుకొని బ్యాంకులో కుదవు పెట్టేసి ఏమి 1 లక్ష కోట్లు మీరు అప్పులు తెచ్చుకోవాలా, సర్వనాశం అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ అనే ఒక తీవ్ర సంకల్పంతో ఉంటారు మీరు కబడదా. మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్ని కార్పొరేషన్లు పెడతారు? ఈరోజు మటన్ మార్ట్ కార్పొరేషన్ ఉంటారు, రేపు యాపిల్ మార్ట్ కార్పొరేషన్ ఉంటారు, ఇంకో రోజు ఎగ్ మార్ట్ కార్పొరేషన్ ఉంటారు, ఇంకో రోజు రెడీమేడ్ గార్మెంట్స్ కార్పొరేషన్ ఉంటారు, ఇంకో రోజు మెడికల్ షాప్ కార్పొరేషన్ ఉంటారు, ఇంకో రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేషన్ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు బిల్స్ మీరు ఇప్పుడు సినిమా హాల్స్కి ఎట్లయితే టికెట్లకి యాప్ పెట్టినారో అట్లా ప్రైవేట్ హాస్పిటల్లో మీరు బిల్స్ కంట్రోల్ చేయగలుగుతారా? ఇదే గవర్నమెంట్ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, చేయలేరు మీ వల్ల కాదు. మెడికల్ షాపుల్లో బిల్స్ ఇస్తారు, దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు, మీరు తీసుకొని మళ్ళీ ప్రజలు న్యాయం చేయగలుగుతారా? అది చేయలేరు. ఇట్లాంటివంతా ప్రజలు సన్నాపన్న ప్రజలు చేసుకునే వ్యాపారాలు ఇవంతా మటన్ చికెన్ కోడిగుడ్లు బ్యాగు బియ్యము ఇవంతా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం కన్నేస్తే ప్రజలు ఏమైపోవాలి? కాబట్టి ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. దీని గురించి 4-5 రోజుల్లో తీవ్రంగా మేము రోడ్డు మీద వచ్చి పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం జరగాలని